హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఇటు జర్నలిస్ట్లతోని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ విషయం మన అందరికీ తెలుసు. అయితే ఆ ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా పంచులు వేస్తూ అలాగే దానికి సంబంధించి క్లియర్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మనకి రాబోయే 7,000 కోట్ల వరకు ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి అదేమైంది, 700 కోట్లు ఏదైతే ఉందో అది రావాలి అంటున్నారు, అదేమైంది. ఇటు ఏదైతే 28 కోట్లకి సంబంధించి మనకి అప్పులు ఉన్నాయో ఆ అప్పులకి మించి మనకి రావాల్సినవే 52 కోట్లు ఉన్నాయి కదా, మరి దానికి సంబంధించి ఏమంటారు ఏంటి అని జర్నలిస్టులు ప్రశ్నించగా, మరి ఏం చేద్దామంటారు, మరి మీరే చెప్పండి అని చెప్పేసి అయితే ఆయన రిటర్న్ కౌంటర్స్ వేయడం జరిగింది. దాని తర్వాత మొత్తం ప్రభుత్వ ఖజానాలలో చాలా మట్టుకి అక్రమాలు జరిగాయి ముందటి ప్రభుత్వంలో. వీటన్నిటికీ సంబంధించి అది ఎవరెవరు చేశారో, నేరస్తులు ఎవరు, అసలు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా మేము సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాం, ఇందులో ప్రజల కోసం మాత్రమే మేము పనిచేస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే ఏపీ రాజకీయాలు రోజు రోజుకి ఇంకా 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 ఒక మెట్టు పైకే వెళ్తున్నాయి అని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఆ భేటీకి సంబంధించి కూడా జర్నలిస్టులు అడగగా దానికి సంబంధించి కూడా ఫ్యూచర్లో ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ కూడా గవర్నమెంట్కి సంబంధించి చాలా మటుకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అటు జర్నలిస్టులు వేసిన ప్రతి క్వశ్చన్కి కూడా ఆయన చాలా క్లియర్గా అండ్ అలాగే కొంచెం జోవియల్గా కూడా ఆన్సర్ ఇచ్చారు. ఏపీకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పటి వరకే ఎవరెవరైతే ఏమేమి అక్రమాలు చేశారు ఏంటి వాటన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్క చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అన్నీ కూడా ఆయనైతే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని చెప్పొచ్చు. సో మరి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఆయన అంత సీరియస్గా తీసుకుంటున్నప్పుడు అయితే ఏపీ ప్రభుత్వం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే అది మా పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా నేను ఖండిస్తాను, అది అవతల పార్టీ అయినా సరే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము, మెల్లిగా వాళ్ళందరికీ సంబంధించి తవ్వకాలు తీస్తూ ఉంటే ఇంకా ఇంకా బయటకు వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆయన క్లియర్గా జర్నలిస్టుల ముందు చెప్పడం జరిగింది. సో ఈ మీడియా ప్రెస్ మీట్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు హయంలో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోయింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.